हाय दोस्तों, वेलकम बैक टू माय चैनल। मैं हूँ प्रियंका एंड आई होप यू ऑल आर डूइंग ग्रेट। सो फ्रेंड्स, टुडे आई एम गोइंग टू रिएक्ट ऑन अनदर सीन फ्रॉम द मूवी सरकार उहारी पाटा। एंड इस मूवी का रिएक्शन वीडियो शुरू कर चुकी हूँ। अगर आप लोग मेरे प्रीवियस वीडियो नहीं देखें, गो एंड चेक आउट माई चैनल, आपको वीडियोज मिल जाएगा। सो इफ यू गोइंग टू स्टार्ट द वीडियो, लेट मी इन्फॉर्म यू गाइज, अगर आप लोग मेरे चैनल पर नए हैं देन जस्ट सब्सक्राइब कर लो, डू सब्सक्राइब एंड कीप सपोर्टिंग मी, एंड बेल आइकन को प्रेस करना मत भूलना, सो दैट आपको मेरे हर एक वीडियोज का नोटिफिकेशन मिलता रहेगा। टुडे ना करते हुए चलिए आज का वीडियो शुरू करते हैं। బహుశా బ్యాంక్ నోటీస్ ఎప్పుడు చూడకు, ఇక చూడనని నిన్న ఢిల్లీలో మీరు సో 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 సోన్ ఏదేదో అన్నారు. ఆయన పేరు కృష్ణమూర్తి గారు. మీరన్న సో సోలు అని ఆయన పిలిచేసి చదువుతారు, జాగ్రత్తగా వినండి. గో అహెడ్ సార్. గౌరవనీయులైన రాజేంద్రనాథ్ గారికి మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ దగ్గర తీసుకున్న 10,000 కోట్ల లోన్ మొత్తాన్ని చెల్లించని పక్షంలో షెడ్యూల్ ఆస్తుల్ని బహిరంగ వేలం వేసి మా ఖాతాలో జమ చేసుకుంటామని తెలియపరచడమైన ఏంటి మాత్రం దానికైనా ఊరులు దాటాలి, ఏరులు దాటాలి, ఏదో పెచ్చ మాటలను మీరు. నేనేంటి సార్ ఢిల్లీలో చేతులు ఇలా ఊపుతున్నారు, అదేంటి బలం అనుకుంటున్నారా? బట్టర్ దాన్ని తెలుగులో కొవ్వు అంటారు. అంటేస్తే మొత్తం కరిగిపోతుంది. ఇంకోటేదో మర్చిపోతున్నానే. మళ్ళీ మొల్చే వయసు కూడా కాదు, తక్కువ ఉన్నాయి, వేస్ట్ చేయకండి. अरे ये आ गई है वल्ली कलावती. అనవసరంగా వాడి నికిల్కేను. డాడీకి ఎంత ప్రాబ్లం తెచ్చుపెట్టాను. నా మీద చాలా సీరియస్ గా ఉంటుంటాడు కదా డాడీ. ఏంటి బావయ్య, నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు అంత రిలాక్స్డ్ గా ఉన్నావు. జెస్సీ ఎవరు? జెస్సీ నువ్వు కేవలం వాడి దగ్గర $10,000 మాత్రమే తీసుకున్నా అనుకుంటున్నావు, కానీ దానికోసం నువ్వు వేసిన వేషాల వల్ల ఆడు ప్రాణంగా ప్రేమించే జెస్సీ ఆడికి దూరం అయిందంటున్నాడు. దాని ఆస్తి విలువ 10,000 కోట్లంట. ఇప్పుడు మీ డాడీని కట్టమని 10,000 కోట్లు అదే వాట్ వాటే
ఏం తెలుసు నీకు మన తాగడం ప్యాకెట్లాడుకోవడం తప్ప మన ఇద్దరం ఎలాగైనా సరే జస్టిని పట్టుకుని ఆ మహిగడికి ఇచ్చేసి ప్రాబ్లం సాల్వ్ చేయాలి డీటెయిల్స్ ఏమైనా ఇచ్చాడా అడ్రస్ గానీ ఫోటో గానీ దానికో ప్లాన్ ఉంది వెల్కమ్ 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 మహి గారు కమ్ లెట్స్ హావ్ ఎ కూల్ ఈవినింగ్ ప్యాంటీన్ సగనే సార్ ఇట్స్ ట్రెండ్ రైట్ ట్రెండ్ యా అలే కమ్ లెట్స్ గో హలో హౌ ఇస్ ఇట్ డే గుడ్ మహి గారు మా బేబీ ఇవన్నీ హాఫ్ అన్ అవర్ లో రెడీ చేసింది మీకోసం ఊరుకో మావయ్య మావయ్య మహీ కి ఫామ్ హౌస్ అంతా చూపించావా మహి గారు ఇవన్నీ ప్రైస్ లెస్ యాంటిక్స్ యు వాంట్ గో అరౌండ్ అండ్ సీ ఎందుకు చూస్తున్నావు ఓ మై మహి మావయ్య నేను చెప్పాను కదా మహి ఉంటే జోక్లే జోక్లు కూడా అంతే అసలు టైం తెలిసేదే కాదు తెలుసా టైం అంటే గుర్తొచ్చింది వై ఆర్ వి వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్ సుబ్రాజ్ గారు ఓ నీట్ వావ్ సార్ మీరు నాన్ వెజ్ అని టేస్ట్ చేయట్లేదు నేను మందేసేటప్పుడు నీ ఇష్టం సుబ్రాజు మహి గారు ఇంతకీ జెస్సి ఎవరు చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్ చాలా కోయిన్సిడెన్స్ సుబ్రాజ్ చెప్తే వండర్ అయిపోతారు తెలుసా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అయితే అయితే మీరు కన్ఫర్మ్ గా చెప్పాల్సిందే అయితే మీరు కన్ఫర్మ్ గా వినాల్సిందే చెప్పండి చెప్పండి మహి గారు స్పీక్ అవుట్ కమ్ ఆన్ జెస్సీకి నారాగే చిన్నప్పుడు తన పేరెంట్స్ చనిపోయారు జెస్సీకి ఉన్న వేల కోట్ల ఆస్తి కోసం తన రిలేటివ్స్ ఎక్కడ చంపేస్తారని ఒక చర్చ్ ఫాదర్ని పట్టుకుని అమెరికాకు వచ్చేసింది జెస్సీకి చదువు అంటే పిచ్చి హాఫ్ మార్క్ కోసం బెటర్మెంట్ రాసేది తెలుసా మై గాడ్ ఏ థ్రిల్ అవ్వట్లేదే తాగేసాడు కళ్ళారు అయిపోయినా నేను నిద్రపోయి 15 రోజులు అవుతుంది దేనికి సార్ నేను అమెరికాలో ఉన్నప్పుడు రోజు సాయంత్రం ఫ్రెష్ అయ్యి చేసి నా అపార్ట్మెంట్కి వచ్చేది నాతో కబుర్లు చెప్తూ నాకు వంట చేస్తూ చిన్న పిల్లాన్ని నిద్రపుచ్చినట్టు నిద్రపుచ్చేది వాటైపోయింది మహాసావు ఇండియాకి వచ్చాక నిద్ర లేదు పాడు లేదు ఎవరి మీద కాలు వేసుకుంటాం ఎవరు ఒప్పుకుంటారు మేము ఇంటికి వెళ్తాం మీరు సుబ్రాజు బయలుదేరా దాని పొద్దున పంపిస్తా ఏంట్రా నువ్వు బయలుదేరు అది పొద్దున వస్తుంది అంటున్నా ఏం మాట్లాడుతున్నావు
పిచ్చి పిచ్చిగా ఉందా? నిన్న నేను చేయనా, జస్ట్ కాలేజ్ పడుకుంటాను అంతే. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండు. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే పలిరా నిద్రన్నా పోచండి. నా చేసేలాగా నేనేపుడు ఫోన్ చేసి నువ్వు రాత్రి దాన్ని ఒక్కదాన్ని నా దగ్గర పొద్దున్న లేచి పంపించానని చెప్తా. పాపాత్మని ఎప్పుడు పురుగులే పట్టి చచ్చిపోతారు సుఖరాజ్. పట్టుకొచ్చు నిద్రపోగానే నాకు మెసేజ్, వాడు ఫోన్ పర్సనల్ ల్యాప్టాప్ ఏదో తిరుగుతుంది, అందులో జెస్సి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఉంటుంది. ఓకేనా? ఏ కళ, జస్ట్ 15 మినిట్స్ అకౌంట్స్ వస్తున్నాను. ఖాళీ కూర్చొని ఏం చేస్తావు? ఆ కుక్కర్లో రైస్ పెట్టేసి సాంబార్ చేసి తింటూ మాట్లాడుకుందాం. నాకు రాదు, నేను చెయ్యను. రాదు అంటే కుదరదు, నేర్చుకోవాలి, చెయ్యాలి. హే కళ, నాకు ఐడియా వచ్చింది. నేను తెన్నో తెన్నో అని మారం చేస్తానమాట. నువ్వు నాతో బలవంతంగా తినిపించావు. రోజు వంట ఎందుకు ఉంటది? కానీ కానీ నిద్ర వస్తుంది. ये था आज का रिएक्शन ऑन सरकार वारी पाटा एंड क्या गजब का सीन था दोस्तों. स्टार्टिंग में जैसे आपको देखने को मिलेगा कि राजेंद्र नाथ के घर पहुंच चुके हैं एंड उनको नोटिस दे दिए एंड वो जो बाल दिए थे उसका जो फूक के जो उड़ा दिए ना, वो बहुत ही गजब का था. एंड हिज एक्सप्रेशन वॉज सुपर यार, देखने लायक था उसका एक्सप्रेशन. एंड स्पेशली द वे महेश सर इज डिलीवरिंग द डायलॉग्स, हिज बॉडी लैंग्वेज अमेजिंग यार, अमेजिंग. एंड यह अभी नेक्स्ट सीन जो है, कीर्ति सुरेश आ चुके हैं इंडिया एंड मतलब कलावती ऐसे महेश बाबू उसको ट्रीट कर रहे हैं ना, मतलब जितना भी बदला था उनका अभी ले रहे हैं. एंड इट वाज वेरी फनी फिल्ड विद कॉमेडी गाइस, आपको बहुत ही ज्यादा हंसा आएगा. एंड इट वाज रियली वेरी फनी एंड यू विल रियली एंजॉय लॉट गाइस. एंड ये सीन मुझे बहुत ज्यादा अच्छा लगा, जैसे उसको सारा काम करा रहे हैं एंड डेली उसको कॉल करके रात को बुला रहे हैं. एंड ओ माय गॉड, क्या सीन था दोस्तों. सो फ्रेंड्स, आई होप कि आज का मेरा रिएक्शन वीडियो आप लोगों को अच्छा लगा होगा. अगर अच्छा लगा जल्द से लाइक कमेंट एंड शेयर कर लीजिए एंड डोंट फॉरगेट सब्सक्राइब माय चैनल. फिर मुलाकात होगी और किसी रिएक्शन वीडियो के साथ. तब तक बाय बाय.